గమనించాలి వంశీ. యా ఓకే, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో జాయినింగ్, అదేవిధంగా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ విశాఖ నార్త్ నుంచి కంటెస్ట్ చేస్తారని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ కోసం ఎడిటర్ అవియర్ గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చెప్పండి. సార్ సార్ ఏంటి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఏంటి తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ అవ్వబోతున్నారు రేపని సమాచారం, అదేవిధంగా భీమిల్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని, దీనివల్ల ఎటువంటి ప్రభావం, అంటే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి లక్ష్మీనారాయణ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు, ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ప్రచారం, ఎటువంటి అంశాలు బయటకు వచ్చేటువంటి ప్రభావం ఉంటుంది? అంత పాపులర్ అయ్యారు ఆ ఇమేజ్ తోటి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి సొంతంగా ఏదప్పుడు రాజే ప్రజల సేవ చేయాలని, రైతులకు సేవ చేయాలని వచ్చి కొంత కాలం పాటు సొంత పార్టీ పెట్టుకొని సొంత యాప్ పెట్టుకొని సొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ట్రై చేసి ఓకే సార్. సార్ వాయిస్ ప్రాబ్లం వస్తుంది. సార్ వాయిస్ ప్రాబ్లం వస్తుంది, ఒక్కసారి ఆడియో చెక్ చేస్తారు. సార్ ఆడియో చెక్ చేస్తారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రేపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి రైతాంగ సమస్యల మీద, అనేకమైనటువంటి సమస్యల మీద అధ్యయనం చేసినటువంటి పరిస్థితి, గ్రామాలు దాదాపు దేశాన్ని పట్టుకోమలదు, ఈ గ్రామాల అభివృద్ధి అనేటువంటిది చాలా అవసరమైనటువంటి దృక్పథంతో ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలను ఆయన పైకి లేవనెత్తడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు చేయాలి అనేటువంటి ఒక అనేకమైనటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఒక కొత్త పార్టీ, నూతన పార్టీ పెడతారు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అని అందరూ భావించారు. కానీ అది అలా కాకుండా సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఏదైతే తెలుగుదేశం పార్టీలో రేపు చేరబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. సార్ యా సార్ అది కనుక ధృవీకరించినటువంటి వార్త కనుక అయితే చాలా సంచలనము లేదా ఆశ్చర్యకరమైన వార్త. అవును సార్. ఓకే, మొదటగా మనకి కలిగేటువంటి భావం ఏంటంటే ఆశ్చర్యం. అవును, ఎందుకంటే చాలా స్వతంత్ర భావాలతోటి, స్వతంత్ర పంథాలతోటి ఏదో ప్రత్యేకమైన మార్పు తీసుకురావాలని రాజకీయాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎల్లగో, జయప్రకాష్ నారాయణ గారు ఎల్లగో, లేకపోతే అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అలా భావాలతో వచ్చినవాడు. చాలా మంది ఆయన గౌరవించారు, మీటింగ్లు పిలిచారు, ఆయన అభిప్రాయాలు విన్నారు, చాలా రాష్ట్రంతో తిరిగారు ఆయన. యాక్చువల్గా ఈ ఎక్స్ప్లోర్డ్ ది పాసిబిలిటీ ఆఫ్ స్టార్టింగ్ ఏ ఫ్రెష్ పొలిటికల్ పార్టీ, లోక్సభలో చేరడానికి కూడా ఇష్టపడలేదు ఆయన జయప్రకాష్ నారాయణ గారితో. సో అది ఆ ప్రయత్నం ముందుకెళ్ళలేదని ఈ తాజా పరిణామంతో స్పష్టమవుతుంది. ఆయన సొంత పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది సాధ్యం కాదని మళ్ళీ చాలా మంది తెలిసినా కూడా రాజకీయాలు వేరు, అందులో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు వేరు. సొంత పార్టీ పెట్టడము పార్టీని నడప అంత సులభం కాదు. చిరంజీవి గారు పార్టీ పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పెట్టి అంత బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి మెగాస్టార్ లాంటి చిరంజీవి, మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా కూడా పేరున్నటువంటి చిరంజీవే సక్సెస్ కాలేకపోయాడు. బట్ అయినప్పటికీ అది సక్సెస్ కాలేదన్న కసితోటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి మళ్ళా పార్టీ పెట్టాడు, ఆయన జనసేన అని పెట్టాడు. ఆయన పద్ధతులు, ఆయన కూతురానికి సినిమా గ్లామర్ ఉంది కాబట్టి ఆయన జనంతో ప్రాబ్లం లేదు, ఎక్కడికి వెళ్ళిన జనం వస్తారు అని చెప్పే మాటలు వింటారు, బాగానే ఉంది. బట్ జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర అన్ని వనరులు ఎక్కడ ఉన్నాయి, అంత ఆకర్షణ ఎక్కడ ఉందో తెలియదు. బట్ ఆయన అభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆయన ఆ విధంగా ఏదైనా ప్రత్యేకంగా చేస్తే బాగుంటుంది కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, జయప్రకాష్ నారాయణ ఎలాగో, లక్ష్మీనారాయణ గారు కూడా అలాగా. కానీ వాస్తవ పరిస్థితులు అంత భిన్నంగా ఉన్నాయి. సొంత పార్టీ పెట్టుకోవటము, దానిని నడపటము, సొంత పార్టీ పెట్టుకోవటం దేనికి ఎందుకు పెట్టాలి అంటే మార్పు కోసం, మార్పు అంటే ఆల్టర్నేటివ్ కింద డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏమున్నాయో ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా పరిణామం చెందాలి. పరిణామం చెందాలంటే మీకు వ్యక్తిగతంగా అంత శక్తియుక్తులు ఉన్నాయా, మీకు సామాజిక వర్గం మద్దతు ఉందా, ఆర్థిక వనరులు ఉన్నాయా, స్లోగన్ ఉందా, ఆకర్షణ ఉందా, ఏం తెలియదు కదా. ఒక మంచి 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 మాట చెప్తారు, గౌరవిస్తారు,
ఎవరిని కనబడినప్పుడు నమస్కారం పెడతారు. అది వేరు, గౌరవం వేరు, రాజకీయం వేస్తాం. గౌరవం రాజకీయానికి పూర్తిగా పొంతన పెట్టడం కష్టం అవుతుంది ఒక్కొక్కసారి. సో పొలిటికల్ పార్టీ పెట్టడం నడవడం అనేది చాలా కష్ట సాధ్యమైన పరిధి ఆయనకు అర్థమై ఉంటుంది. చివరికి ఎక్కడ ఏం చేయాలి అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఆయన అయితే ఇంకా టీడీపీలో చేరాలని నిర్ణయించుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఉన్న ఆల్టర్నేటివ్ అదే కదా, ఈ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడేను. ఆయన వైఎస్ఆర్సీపీ నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఛార్జ్ షీట్లో ఈ అన్నిటికీ పెట్టిన వాడు ఆయన. జేడీ లక్ష్మీనారాయణ మీద కారాలు మిరియాలు కత్తులు ఎన్ని నూరారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా కాలం పాటు. సో అలాంటి వాడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేదు, జనసేనలోకి వెళ్ళలేదు. సో ఇదేంటంటే క్వైట్గా గుడ్డిగా ఉండాలంటే టీడీపీలో ఉండాలో పద్ధతిగా ఉంటుంది కాబట్టి అందులో చేరాలని నిర్ణయించుకొని ఉండొచ్చు. కొందరు గంటా శ్రీనివాసరావు గారు దాని విషయంలో కొంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టున్నాడు. ఆయన ఒప్పుకోవడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తిత్వము, అలాంటి స్వభావము, స్వతంత్ర ఆలోచన విధానాలు ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళ గొప్పతనం కానీ, వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ ప్రత్యేకత కానీ అట్ ఎనీ కాస్ట్ నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పదవి ఎమ్మెల్యే పదవి కోసమో, ఎంపీ పదవి కోసమో, లేదా ఇంకో కార్పొరేషన్ పదవి కోసమో వాళ్ళు దాన్ని వదులుకోరు. ఆ సంతృప్తి ఏదైతే ఉంటుందో స్వతంత్రత అనేటువంటి భావం నుంచి బద్దీ అవ్వడానికి ఇష్టపడరు. కానీ లక్ష్మీనారాయణ గారు ఐ థింక్ దాని గురించి వదిలేసినట్టున్నారు. వదిలేసేసి ఆయన ఏది ప్రవాహం ఏదుంటుందో చూసారా, మామూలుగా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రావడానికి ఆయన నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది. బట్ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ వెల్కమింగ్ డెవలప్మెంట్ ఫర్ టీడీపీకి సంబంధించినంత వరకు. తెలుగుదేశం పార్టీకి ఒక మేధావి, లేకపోతే ఒక నిజాయితీ పడినటువంటి అధికారి, కాస్త ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి అధికారి వస్తున్నాడు కాబట్టి టీడీపీకి సంతోషకరమైన విషయమే. అయితే అదే సమయంలో మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఏమిటి దాని ప్లస్ మైనస్లు, లేకపోతే రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇంపాక్ట్ ఎలా ఉంటాయి? టీడీపీకి సంబంధించినంత వరకు డెఫినెట్ గా అది ఒక విధంగా సైకలాజిక్ గానీ మోరల్ గానీ ఒక వ్యతిరేకత లెక్క. అయితే రాజకీయాలు ఎప్పుడూ అంత సూక్ష్మంగా ఉండవు, అంత సింపుల్ గా ఉండవు రాజకీయాల్లో. ఒకసారి ఏడీ లక్ష్మీనారాయణ టీడీపీలోకి వచ్చారని పొరుగుడి అయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి లైన్ డిఫరెంట్ గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ లైన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్ మై అసంప్షన్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా చూసారా, మేము ఆనాడే చెప్పామో అది ఇవాళ నిజమైంది. ఆ రోజే టీడీపీ వీళ్ళంతా కుమ్మక్క అయ్యారు. ఆనాడి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధికారము, లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ వీళ్ళందరూ కుమ్మక్క అయ్యారు. కుమ్మక్క అయితే కొంచెం జేడీ లక్ష్మీనారాయణతో చేయించారు, చేసి పెట్టించారు, నాన్నగారు చేయించారు, జేడీ లక్ష్మీనారాయణ వాళ్ళు చెప్పినట్టు చేశాడు. సో ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి అనేది ఇప్పుడు రుజువైపోయింది అని చెప్పడం ఈజీ అయిపోతుంది కదా వాళ్ళకి. అది ఎంతమంది ప్రజలు స్వీకరిస్తారో స్వీకరిస్తారో అనేది డిఫరెంట్ థింగ్. బట్ లక్ష్మీనారాయణ గారు టీడీపీలో చేరడం వల్ల కలిగే సానుకూలమైన ప్రభావం ఏదైతే ఉందో దాన్ని కొత్తగా న్యూట్రలైజ్ చేయడానికి, విలువడు వేయడానికి వాళ్ళకి ఇదొకటే మార్గం. ఎస్ సార్, అంతే కదా. అవును సార్. ఇది ఈనాడు కాదు, ఆనాడే పడిన బీజము. అది ఇవాళ ఇట్లా మొలకెత్తుంది, ఆ టీడీపీలోకి వెళ్ళిపోయింది, ఏ గుండె వాళ్ళు వాళ్ళకి చేస్తున్నారు అనే మాట చెప్పడానికి వీలవుతుంది. బట్ దట్ ఈజ్ ఓకే. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అసలు ఆ రోజు ఆయన లక్ష్మీనారాయణ గారు స్వచ్ఛంద పదవి విరమణ చేసి వచ్చినప్పుడే ఆయన టీడీపీలోకి వెళ్తారని చాలా మంది ఎదురు చూశారు. నిజానికి ఆయన కూడా కొంచెం అటు ఇటు ఊగేసలు అడిగట్టుంది. కానీ ఎందుకో ఆయన మరి వెనుకాడాడు. వెనుకాడిన తర్వాత తర్వాత లోక్సత్త ఆఫర్ వచ్చింది, అది కూడా ఉందనుకున్నాడు, సొంతం అనుకున్నాడు. సొంతం అనేది ముందుకెళ్ళదని అర్థమైపోయింది. సో ఒక విషయం ఇంకో మాట చెప్పాలంటే, ఏ ప్రకాశ్ నారాయణ గారి కన్నా ఎక్కువ ఇది ఉన్నవాడు కాదు లక్ష్మీనారాయణ గారు. అంటే విస్తృతి విషయంలో, ఆల్ ఇండియా లెవెల్ ఇంపాక్ట్ విషయంలో, అడ్మినిస్ట్రేషన్ లో కానీ, కేంద్ర కమిటీ సభ్యుడిగా కానీ, కేంద్ర పరిపాలన సలహా మండలి సభ్యుడు సోనియా గారి దగ్గర, సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ మెనీ డిస్ట్రిక్ట్స్ అట్ లేబర్ లెవెల్, నేషనల్ లెవెల్ వంశీ గారు. అందువల్ల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం ఉంది సమాజంలో. ఎంత కాదన్నా, కొంతమందికి నచ్చదు, ఏది నచ్చదు, తెలుగుదేశానికి నచ్చదు, వైసీపీకి నచ్చదు, విషయాలు పడ్డాయి. ఎందుకంటే స్వతంత్రంగా వచ్చాడు. బట్ లక్ష్మీనారాయణ గారికి అంత శక్తి లేవు. అయినప్పటికీ ఆయన సొంత పార్టీ పెట్టాలనుకుంటే ఇది పోతూ అది ఏదో అయ్యవుతారు, ఫీల్ అవుట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అటువంటి ఫీల్ అవుతుంది. అట్లాగే జరిగింది.
సో నిజంగా యుద్ధం వచ్చేటప్పుడు మీకు ఎటువైపు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. సో అది టీడీపీ వైపు ఉండాలని నిర్ణయించుకోవడం అనేది సహజంగా జరిగింది కదా. మహాభారత యుద్ధం వచ్చినప్పుడు ఇటు దుర్యోధనుడు అటు పాండవులు అందరూ బయలుదేరారు, మావేపు యుద్ధం చేయను, మావేపు యుద్ధం చేయను, మావేపు యుద్ధం చేయలేదు. సో అట్లా ఇప్పుడు ఆంధ్రదేశంలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జరుగుతుంది. సరే మధ్య జనసేన కూడా ఉందనమాట, ఉన్నప్పుడు కూడా ఈ రెండు మధ్య అటు ఇటు తెలుసుకుంటారు. లక్ష్మీ టీడీపీ 100% కన్ఫర్మ్ సార్. సార్ అట్లాగే మీరు ఇందాక అన్నట్టు ఒక ఆశ్చర్యం కలుగుతుంది, అట్లాగే ఒక సంచలనం కూడా కాబోతుంది. అంటే ఆశ్చర్యం ఏంటంటే సిబిఐ జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెడతారని అనుకోకుండా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, అందులో విశాఖలో భీమిల నుంచి కంటెస్ట్ చేయటం ఒకటైతే, రెండోది సంచలనం ఏంటంటే ఎవరైతే టీడీపీ వైసీపీకి మధ్య ఒక బిగ్ ఫైట్ ఏదైతే జరుగుతుందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా జాయింట్ డైరెక్టర్గా లక్ష్మీనారాయణ 13 ఛార్జ్షీట్లు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన టీడీపీలో చేరటంతో మీరు అన్నట్టుగా వైసీపీ ఒక విమర్శ అస్త్రాలను మాత్రం చాలా బలమైనటువంటి అస్త్రాలను మాత్రం వదిలేటువంటి పరిస్థితి అయితే ఉండొచ్చు సార్. అట్లాగే ఏంటి భీమిలికి సంబంధించి గంటా శ్రీనివాసరావుకి అదేవిధంగా అవంతికి మధ్య క్లాష్ వచ్చి అవంతి నాకు భీమిలి సీట్ ఇవ్వట్లేదని అతను వైసీపీకి వెళ్ళి భీమిలి సీట్ తెచ్చుకున్నాడు, కానీ గంటా శ్రీనివాసరావుని వైజాగ్ నార్త్కు పంపించి లోకేష్ అక్కడ కంటెస్ట్ చేస్తారన్నారు, కానీ ఇప్పుడు లోకేష్ని నార్త్కు పంపించి జేడి లక్ష్మీనారాయణ భీమిలు తీసుకొస్తున్నారు, గంటాని ఎంపీగా పంపిస్తున్నారు. ఏంటి సార్ భీమిలికి ఒక్కసారిగా ఒక విపరీతమైనటువంటి ప్రాధాన్యత రావటం జరిగింది, ఏంటి భీమిలి ప్రత్యేకత? అంటే భీమిలికి అశోక్ గజపతిరాజు గారి కూతురు కూడా వస్తుంది అది కూడా ఒక వార్త. అవును సార్, తను కూడా అడిగింది. అవును కూడా వస్తాయి, ఎందుకంటే మొదటి నుంచి కూడా భీమిలి పట్టి బీఎస్పీ దత్తపురాజు గారికి గతంలో టీడీపీ చాలా కాలం ఎమ్మెల్యే ఉంటారు, బారు గారు పడవకుంటారు ఆయన నరసింహరాజు పెద్ద పేరు అయింది. ఆయన చాలా కాలం ఎన్నికవుతూ వచ్చానండి, అది మొదటి నుంచి కూడా రాజుల కాన్స్టిట్యూషన్ కింద పేరు, కానీ అక్కడ ఉన్నది రాజులతో పాటు కాపులు అంటే పల్లెలు కానీ కాపులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు, మట్టి వాళ్ళు ఉంటారు. అంటే ఇది బేసికలీయే బీసీ కాన్స్టిట్యూన్సీ లాంటిది, ఒక ఏదైనా చెప్పాలంటే అగ్రకుల ఆధిపత్యం అనేది ఎలా ఉంటుందని కొన్ని క్యాండిడేట్ సాంప్రదాయంగా వస్తా ఉంది టీడీపీలో. సో బట్ ఇప్పుడు అక్కడ మీరు చెప్పినట్టు భీమిలి ఎందుకంటే సేఫ్ సీట్ అంటే పేరు ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో తప్ప ప్రతిసారి టీడీపీ గెలుస్తూ వచ్చేది ఆ కుర్తులంత వరకు. అందువల్ల భీమిలి టీడీపీకి సీఎఫ్ సీట్ అనే ఫీలింగ్ ఉంది మొదటి నుంచి కూడా, అందుకనే లోకేష్ గారి అక్కడ పెట్టడం అనేది ముందు నుంచి ఆలోచన జరిగింది. కానీ కొంతమంది భీమిలి లోకేష్ భీమిలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయం కూడా చెప్పారు, ఎందుకంటే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది, అది రిస్క్ అవుతుందేమో, అతను పూర్తిగా అక్కడ ఇరుక్కుపోతాడేమో అనేటువంటి భయం కూడా కొంతమంది వ్యక్తం చేశారు. సో ఆ సందర్భంగా రకరకాల పేర్లు వచ్చినట్టు ఇప్పుడు లక్ష్మీ గారి పేరు. సో గంటా శ్రీనివాసరావు గారు తీసుకొచ్చి పెట్టారంటే గంటా శ్రీనివాసరావు గారు బాధ్యత తీసుకుంటారు అన్నమాట, అంతే కదా, బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు ఈయన మన లోకేష్ గారి ముందు నుంచి వైజాగ్ సిటీలో అనేది ముందు నుంచి ఆల్టర్నేట్ గా ముందు నుంచి చెప్తూ వస్తుంది ఏమండి. కాబట్టి అక్కడికి వెళ్తారు బట్ అది లాస్ట్ మినిట్ వరకు మనం ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అది లోకేష్ కి సేఫ్టీ చూసుకోవాలి ఒకటి, లోకేష్ చేయాల్సిన పని చాలా ఉంది కదా, మొత్తం ఎన్నికల యంత్రాంగం మొత్తం దీన్ని సన్నద్ధం చేయటము, కోఆర్డినేషన్ చాలా వర్క్ ఉంటుంది కదా. సో చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ చేసిన కూడా ఈ కోఆర్డినేషన్ చూసుకోవాలి కదా. సో కాలాంటి వాళ్ళు వెళ్ళి బీబుల్లో చూసాం వైజాగ్లో కూర్చుంటే ఈ బ్లాక్ డౌన్ కదా అక్కడ ఇది అయిపోతాడు. సో అది ఒకటి మరి చివరి నిమిషాలకి చెప్పలేము అది ఏమంటుందండి, బట్ ఇది సేఫ్ సీట్ అని అనుకుంటా ఉన్నారు కూడా, బీబీ కన్నా కూడా ఇది సేఫ్ సీటు లోకేష్ గారు అనుకుంటున్నారు, కాబట్టి అది ఆయన పెట్టేది ఉంటుంది ఇది కాబట్టి. సార్ అట్లాగే ఇంకొక ఇంతకుముందు జస్ట్ ఒక బ్రేకింగ్ ఏంటంటే సార్, జనసేన వామపక్షాల యొక్క పొత్తు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. వామపక్షాలకు సంబంధించి సిపిఐ ఒక 15 స్థానాలు, సిపిఎం ఒక 15 స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు అడుగుతూ ఉన్నాయి. అంటే జనసేనకు సంబంధించినంతవరకు ఇంక సీట్ల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి, ఫస్ట్ లిస్ట్ కూడా ఈరోజు సాయంత్రానికి విడుదల చేస్తూ ఉంటున్నారు. ఎట్లా ఉంటుంది సార్ సిపిఐ సిపిఎం జనసేన ఒక కాంబో, ఏ విధమైనటువంటి ప్రభావితాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది? ఏంటంటే ఇందులో సిపిఐ సిపిఎం ఎన్టీ రామారావు గారు 1994లో
ఐదేళ్ల విరామం తర్వాత కట్టేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చి అది దట్ వాజ్ ఎ గోల్డెన్ ఎరా ఆ 5 ఇయర్స్. వాళ్ళు పది ఏళ్ళు తీసుకున్నారు, అప్పుడు 36 బిలియన్ తీసుకున్నారు, అందులో ఆల్మోస్ట్ 32 గెలిచారండి. బిగ్గెస్ట్ నంబర్ ఆఫ్టర్ స్ప్లిట్ అది నాకు తెలిసినంత వరకు కమ్యూనిస్ట్ పార్టీకి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా మార్పులు వచ్చింది, చాలా మార్పులు వచ్చింది. కంపెనీలు ఇంటర్నేషనల్ గా మార్పు వచ్చింది, నేషనల్ లెవెల్ లో మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పక్కర్లేదు, రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 0 ఆ పార్టీ. అంటే శాసనసభ పద్ధతిలో చూస్తే ఈ పరిస్థితుల్లో జనసేన కూడా 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. జీరో నుంచి ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే అసెంబ్లీ కదా, క్లియర్ అసెంబ్లీలో. అవును సార్, వాళ్ళకి వాళ్ళు 0 నుంచి స్టార్ట్ అవుతున్నారు, వీళ్ళు 0 నుంచి స్టార్ట్ అవుతున్నారు. కాబట్టి పెద్ద కష్టం కాదు వీళ్ళకి సీట్ల సర్దుబాటు అనేది పెద్ద కష్టం కాదు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి, నంబర్ ఆఫ్ సీట్స్ పెద్ద ప్రాబ్లం ఉంటుందండి అనుకోరు. అవును సార్, సీట్స్ మీద అవును సార్ సీట్స్ మీద ఎటువంటి ప్రాబ్లం లేదు. 15 ఒప్పుకుంటడం జరిగింది. అంటే 145 స్థానాల్లో జనసేన కంటెస్ట్ చేస్తుంది, సిపిఐ 15, సిపిఎం 15 కంటెస్ట్ చేస్తాయి. పార్లమెంట్లో 21 స్థానాలు జనసేన కంటెస్ట్ చేస్తుంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టున్నటువంటి వామపక్షాలకి పట్టున్నటువంటి ప్రాంతాలు, జనసేనకి పట్టున్నటువంటి ప్రాంతంలో ఇది ఎటువంటి ప్రభావితాన్ని చూపించేటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది డౌట్ సార్. వర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయండి ఇప్పటికి కూడా, 5,000 ఓట్లు, 6,000 ఓట్లు, 10,000 ఓట్లు, 2,000 ఓట్లు, ఇట్లాంటివి ఉండొచ్చు కొన్ని నియోజకవర్గాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, ఒకప్పుడు విజయవాడ వెస్ట్ ఈస్ట్ రెండే ఉంటాయి, ఇప్పుడు సెంట్రల్ కూడా వచ్చింది అనుకోండి. విజయవాడ వెస్ట్ నుంచి సిపిఎం, విజయవాడ ఈస్ట్ నుంచి సిపిఐ, లేకపోతే విజయవాడ విజయవాడ వెస్ట్ దగ్గర నుంచి ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడు విజయవాడ వేసిన దగ్గర ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు. ఈస్ట్ లో సిపిఎం కు పెద్ద బలం లేదు, అవును, వెస్ట్ లోనే ఉంది. సిపిఐ కూడా ఈ వెస్ట్ లోనే బలం ఉంది. అవును అవును సార్, పోతరాజు గారు సభ్యుల పోతరాజు గారు వాళ్ళు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా బలంగా ఉండేది. రాజేశ్వరరావు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అది చాలా బలంగా ఉండేది అక్కడ కూడా. సరే ఇటువైపు సిపిఎం బాబురావు గారు వాళ్ళు అప్పుడు అప్పుడు ఉన్నారు, నాకు గుర్తులేదు కానీ సరిగ్గా ఎవరెవరు ఉన్నారు అనేది. ఇంకొక ఆయన కూడా విశ్వేశ్వరరావు గారు ఉండాలి, అవును, మరి ఆయన పరిస్థితి తెలియదు నాకు. బట్ బేసిక్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉందంటే ఒక దశలో విజయవాడ కార్పొరేషన్ ఫస్ట్ పేరు ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ సిపిఐ వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు విజయవాడ సిటీ పరిపాలించారు కమ్యూనిస్ట్లు ఎప్పుడు, దే నెవర్ ట్రస్ట్. అవును సార్ అవును, ఆ టైంలోనే కార్ల మార్క్స్ మీద ఇదని పేరు పెట్టారు అప్పట్లో. అవును, అంత ముందున్న పేరు మీరు మార్చేసేసి కార్ల మార్క్స్ అని అది ఇది కమ్యూనిస్ట్ పేరు కొన్ని పెట్టారు. పాపులర్ పేర్ దేవర్ ప్రాబ్లం పెట్టలేదు. బట్ అంతటి బలమైన ఉద్యమం ఉన్నటువంటి విజయవాడలో ఖచ్చితంగా దేని ఫౌండింగ్ కంపెనీ ఇష్యూస్ కాంట్రవర్సీస్ విజయవాడ వెస్ట్ ఎవరికి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ ఇలాంటి పెద్ద ఇష్యూస్ కాదు, వాళ్ళ కాస్త పుస్తకం బలం ఉంది విజయవాడ వెస్ట్ లోనే. అవును సార్, విజయవాడ మీరు మన మహాశివిలో బ్రేకింగ్ వచ్చిన దాని ప్రకారం లేదా చూస్తున్నారు ప్రకారం విజయవాడ వెస్ట్ కి పోతున్న శ్రీనివాస ఆయన ఉండాలి జరిగారంటున్నారు. అవును సార్, అంటే విజయవాడ పశ్చిమ సంబంధించినటువంటి దాంట్లో సిపిఐ ఒక మెలికి పెట్టింది సార. సిపిఐ పెట్టినటువంటి అబ్జెక్షన్ ఏంటంటే సెంట్రల్ సంబంధించినటువంటి వరకు బాబురావుకి ఇవ్వండి, విజయవాడ దాంట్లో పశ్చిమలో చూసినట్లయితే అది కూడా మాకే కేటాయించాలి అని కూడా రెండు డిమాండ్స్ని పెట్టడం జరిగింది. మూడో సెగ్మెంట్లో చూసినట్లయితే పోతిన మహేష్ ఇప్పటికే అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ప్రచారం చేసుకున్నాడు జనసేన వైపు నుంచి. ఈ కాంబినేషన్ కొంచెం వాళ్ళకి కొంచెం క్లిష్టతరంగా మీరు ఏదైతే అన్నారో విజయవాడలోనే వీళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ పశ్చిమ సీటు సెంట్రల్ సీట్లోనే ప్రాబ్లం కనిపించింది, ఇంకెక్కడ కూడా ఆ ప్రాబ్లం లేనటువంటి పరిస్థితి ఉంది సార్. అవును అవును, మంగళగిరి కూడా ఎప్పుడు ఇద్దరు కలిసి కొట్లాడుతూ కాంగ్రెస్ టీడీపీకి కనిపించబడ్డారు. అవును, ఇప్పుడు సిపిఎం అడుగుతుంది సార్ మంగళగిరి సార్. అట్లాగే ఇంకొక బ్రేకింగ్ వచ్చింది సార్, ఇంకో బ్రేకింగ్ ఏంటంటే నిన్న చూసాము, ఇంతకుముందు మొన్న కూడా మీరు అన్నారు ఏదైతే జయరమేష్ గారు విజయవాడ నుంచి కంటెస్ట్ చేస్తారా ఓకే అయిందా అన్నట్టుగా మీరు క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. అయితే అనుకోకుండా ఇప్పుడు పీవీపీని రేపు పార్టీలో చెప్తున్నారు, రేపు క్యాండిడేట్గా కూడా పీవీపీని అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి ఒకటి విజయవాడ నుంచి వస్తుంది. రెండోది మచిలీపట్నం నుంచి జరుగుతున్నటువంటి ఒక కొత్త అప్డేట్ ఏంటంటే సార్, కొనకళ్ళ నారాయణని
పెడన కాన్స్టిట్యున్సీకి పంపించి కొనకల నారాయణని ఎంపీగా ఉన్న కొనకల నారాయణని పెడన కాన్స్టిట్యున్సీకి పంపించి మచిలీపట్నం నుంచి వంగవీటి రాధాని తీసుకొని రావాలి, వంగవీటి రాధా చేత కట్టిన ఎంపీగా కంటెస్ట్ చేపించాలనేటువంటి ఒక ఆలోచన తీవ్రంగా జరుగుతుంది. నిన్న రాత్రి లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంలో కూడా రాధాతోటి ఈ విషయం చెప్పినట్టుగా కూడా ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారింది సార్. ఎట్లా ఉంటుంది ఈ ఈక్వేషన్స్, ఎటువంటి ప్రభావితం మచిలీపట్నం విజయవాడ చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది సార్? సార్ వినిపిస్తుందా?